నమస్తే, రైతులందరికీ నమస్కారము. మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి రైతులు మొత్తం కూడా ఈ వరి నాట్లు వేయడానికి భూములను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ వరి సాగులో చూసుకున్నట్లయితే రైతన్నలు ఎక్కువగా ఇది ఎన్పికే అయినటువంటి యూరియా, ఫాస్ఫేట్, పొటాస్ ఇలాంటి ఎరువులనే ఎక్కువగా వేస్తున్నారు. అయితే వీటితో పాటే ఈ వరి సాగులలో ఈ వరి మొక్కలకు ఎక్కువగా ఈ జింకు అనేది అవసరం అవుతూ ఉంటుంది. అయితే ఈ జింకును మాత్రము ఈ రైతులు ఎక్కువ మోతాదులో వేయడం లేదు. కొంతమంది రైతన్నలు అయితే మొత్తమే వేయడం లేదు. మన యొక్క ఈ భూముల్లో ఈ జింకు లోపం కనుక ఉన్నట్లయితే మనము ఈ వరి నాట్లు ఎలా వేసామో అలాగే ఉంటుంది. ఈ సైడ్ పిలుకలు అనేటి రావు. అలాగే ఈ వరి ఈ గ్రోత్ అనేది మొత్తమే రాక మనము ఈ వరి నాట్లు ఎలా వేసామో అలాగే ఉంటుందండి. అయితే మన యొక్క భూముల్లో మనము ఈ జింకు లోపం వచ్చినప్పుడే మనము ఈ జింకు సల్ఫేట్ కావచ్చు, లేకుంటే మనకు ఈ జినట్ర కావచ్చు, ఇలా మనకు రకరకాల బ్రాండ్స్ నేమ్స్తో మనకు ఉన్నాయి. అయితే మనకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే మనము ఆ జింకును స్ప్రే చేయకుండా మనము ఈ దమ్ము చేస్తాం కదా, అంటే మనము ఈ మొదటి ఈ దుక్కి చేసినప్పుడే మనము ఈ జింకు సల్ఫేట్ని కనుక మనము వేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. మరి మనము ఈ వీడియోలో మనము ఒక ఎకరానికి ఈ జింకు సల్ఫేటు ఎంత మోతాదులో వేసుకోవాలి, ఈ జింకు సల్ఫేటు వేసుకోవడం ద్వారా మనకు ఎలాంటి దిగుబడి పెరుగుతుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే జింకు లోపం అనేది ఎక్కువగా ఎలాంటి భూములలో వస్తుందో ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే యూరియా, ఫాస్ఫేట్, పొటాస్ వీటిని ఎక్కువగా వేసిన భూముల్లో ఈ జింకు లోపం అనేది ఎక్కువగా వస్తుంది. అంతేకాదండి, ఈ వరి ఈ భూముల్లో ఈ మురుగు నీరు ఎక్కువగా నిల్వ ఉన్నా కూడా ఈ జింకు లోపం అనేది వస్తూ ఉంటుంది. అంతేకాదండి, ఈ సున్నపు నీళ్ళు కావచ్చు, మనము కంటిన్యూగా కొన్ని సంవత్సరాలుగా ఈ వరి సాగు చేస్తున్నటువంటి ఈ భూములలో కూడా ఈ జింకు లోపం అనేది వస్తూ ఉంటుంది. అంతేకాదండి, ఈ ఉష్ణోగ్రతలు అనేటి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు కూడా ఈ జింకు లోపం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ జింకు లోపం ఉన్నప్పుడు మన యొక్క ఈ వరి సాగులలో ఎన్ని రకాల ఎరువులు వేసినప్పటికీ కూడా అవి మొత్తం కూడా ఈ మొక్కలకు అందకుండా పోతాయి. మరి మనము ఈ జింకు సల్ఫేటు ఎలా వేసుకోవాలో ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ వరి ఈ భూముల్లో ఈ మొదటి ఈ దుక్కి చేసిన ఆ తర్వాత మనము ఈ ఫుల్గా ఈ వాటరు అనేది పెట్టుకొని మనము ఒక ఎకరానికి ఒక 15 నుండి 20 కేజీల ఈ జింకు సల్ఫేటు మనము వేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. ఈ జింకు సల్ఫేటు వేసుకున్న ఒక 48 గంటల వరకు ఈ వాటరు అనేది ఒక మడి నుండి ఈ మరొక మడికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇలా మనం కనుక ఉంచుకున్నట్లయితే అది మొత్తం కూడా ఈ వరి ఈ భూములలో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి ఈ భూమి మొత్తం కూడా గుల్లగా మారడం, ఏమైనా గడ్డి కూడా ఉన్నది మొత్తం కూడా కుళ్ళిపోవడము, మనము ఈ వరి నాట్లు వేసిన ఆ తర్వాత మనము వేసినటువంటి ఆ ఎరువులను మొత్తం కూడా కరగదీసి మొక్కలకు అందించడము, ఈ వరి అనేది మంచి గ్రోత్ రావడము, ఈ సైడ్ పిలుకలు రావటానికి, ఈ వేరు వ్యవస్థ ఎక్కువగా రావటానికి ఈ జింకు సల్ఫేటు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మనకు ఈ జింకు సల్ఫేటు అనేది మనకు ఈ ఫెర్టిలైజర్ షాపులలో మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇందులో వచ్చేసి 21% వరకు జింకు అనేది ఉంటుంది, 10% సల్ఫరు అనేది ఇందులో ఉంటుందండి. ఈ జింకు సల్ఫేట్ని మనము 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి మనం కనుక వేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయండి. అయితే మనము ఈ జింకు సల్ఫేటు వేసిన 5 డేస్ దాకా మనము ఈ ఫాస్ఫేట్ మాత్రము వేయవద్దండి. ఎందుకని అంటే ఈ జింకు సల్ఫేటు ఉన్న ఈ ఫాస్ఫేటు అనేటి ఈ రెండు కూడా మిక్స్ కావండి. కాబట్టి మనము ఈ జింకు సల్ఫేట్ని మనము సింగిల్గా వేసుకున్న 5 డేస్ తర్వాత మీరు ఎలాంటి ఎరువులు వేసుకున్నా కూడా మీకు ఏం కాదండి. ఎందుకని అంటే ఈ ఫాస్ఫేటు ఉన్న ఈ జింకు సల్ఫేటు అనేది రెండు కనుక కలిసినట్లయితే ఒక విష పదార్థంలాగా మారి మనము వేసినటువంటి ఆ ఎరువులు మొత్తం కూడా మొక్కలకు అందకుండా పోతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి గుర్తుంచుకోండి, ఈ జింకు సల్ఫేటు వేసిన 5 డేస్ దాకా ఎలాంటి ఎరువులను వేయకండి, ఓకేనా? ఇలాంటి యజమాన్య పద్ధతులు మనం కనుక ఈ వరి సాగులో పాటించినట్లయితే మనకు ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయండి. ఈ వరికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి, మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.